అక్టోబర్ ఇరవై ఐదు సూర్యగ్రహణం తరువాత మేషరాశి వారికి జరగబోయేది ఇది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి మరి ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో సూర్యగ్రహణం తరువాత రాబోయేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక స్త్రీ వల్ల వారి జీవితంలో వచ్చే మార్పు ఎలా ఉండబోతోంది అనే విషయాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం అక్టోబర్ నెలలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు సహా శని గ్రహం యొక్క స్థానం మరియు కదలికలు మారబోతున్నాయి అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ జ్యోతిష సంబంధమైన సంఘటనల కారణంగా అక్టోబర్ నెలలో చాలా కల్లోలం జరగబోతోంది ఈ గ్రహాల మార్పు వల్ల వాతావరణం ఆర్థిక వ్యవస్థ రాజకీయాలు మరియు మొత్తం పన్నెండు రాశి చక్రాలు ప్రభావితమవుతాయి చివరి సూర్యగ్రహణం అక్టోబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అందువల్ల భారతదేశంపై ఇది ఎటువంటి ప్రత్యేక ప్రభావాన్ని చూపదు అని చెప్పి అంటున్నారు బుద్ధిని అందించే గ్రహం బుధుడు అక్టోబర్ రెండున కన్యారాశిలోకి ప్రవేశించాడు ఇక్కడి నుండి అంటే కన్యా రాశి నుండి బయలుదేరి అక్టోబర్ ఇరవై ఆరున తులారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది బుధుడు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు తులారాశిలో సంచరిస్తాడు దీనివల్ల ఎకానమీలో చాలా అస్థిరత ఉంటుంది కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు పంచాంగ ప్రకారం అంగారక గ్రహం అక్టోబర్ పదహారున మిథున రాశిలో సంచరిస్తోంది ఆ తర్వాత అక్టోబర్ ముప్పైనా కొజుడు మిథున రాశిలో తిరోగమనం చేస్తాడు జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని గ్రహాల కమాండర్ అని పిలుస్తారు అంగారక గ్రహం శక్తి మరియు శక్తి యొక్క కారక గ్రహంగా పరిగణించబడుతోంది ఒక వ్యక్తి యొక్క స్వభావం మరియు ప్రవర్తనపై మార్స్ ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది అక్టోబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలో సంచరిస్తాడు శుక్రుని సంచారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు జరుగుతుంది శుక్రుడు ప్రేమ వ్యవహారాలు భౌతిక ఆనందాలు సౌకర్యాల గ్రహంగా పరిగణించబడుతోంది తులారాశిలో సూర్యుని సంచారం అక్టోబర్ పదిహేడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు జరుగుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు అన్ని గ్రహాలకు రారాజుగా పరిగణించబడతాడు మరి ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడబోతున్న ఈ సమయంలో మేషరాశి వారి యొక్క జాతకంలో వచ్చే మార్పులు మామూలుగా ఉండవని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మరి ఈ మేషరాశి జాతకులు యొక్క జీవితంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూసేద్దాం అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు భరణీ నక్షత్ర నాలుగు పాదాలు కృతికా నక్షత్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను మేషరాశి వారిగా పరిగణించడం జరుగుతుంది రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు వీరికి మంచి సమయాన్ని ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు కెరియర్ లో చాలా చక్కటి అభివృద్ధిని వీరు చూడబోతున్నారు అదే విధంగా వీరి కెరియర్ లో ఆదాయాలలో వేగవంతమైన మార్పులనేవి వీరు చవి చూడబోతున్నారు వీరి యొక్క ఆలోచనలు మరియు ప్రణాళికలు కూడా చాలా బాగా పనిచేస్తాయి వీరు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వీరికి మంచి రిజల్ట్ అనేది ఇవ్వబోతోంది ప్రణాళికబద్ధంగా వీరు వేసే ప్రతి అడుగు చాలా చక్కగా సృజనాత్మకతలో పెరుగుదలను చూసే అవకాశాన్ని ఇవ్వబోతోంది సహోద్యోగులు ముఖ్యమైన పని కోసం అద్భుతమైనటువంటి మద్దతును మీకు అందించబోతున్నారు ఉద్యోగం మారాలని యోచించే వారికి ఇక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది తాన లేదా స్థలంలో మార్పు కూడా ఉండబోతోంది ఇక అదేవిధంగా పని ఒత్తిడితో మీరు చాలా చికాకులను ఎదుర్కొని ఉన్నారు కానీ ఇకపై మాత్రం పనివారం తగ్గబోతోందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా విజయవంతం అవబోతున్నారు డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఎందుకంటే మీకు అవసరం లేని వాటిపై ఖర్చు పెట్టేటటువంటి సూచన యోచనలు ఎక్కువగా కనిపిస్తోంది మీరు డబ్బును కోల్పోయే అవకాశం కూడా ఉంది ఇక డబ్బును పెట్టుబడి పెట్టచ్చు అది ఎప్పుడంటే కొంతకాలం గడిచిన తర్వాత రెండు మూడు వారాల పాటు ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి ఆ తర్వాత మీరు డబ్బు పెట్టుబడి పెట్టినా కూడా మంచి రాబడి పొందుతారు ఇక అదేవిధంగా మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబంలోని మహిళల యొక్క చికిత్స కోసం కొంత డబ్బు అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది కుటుంబ పరంగా కూడా చాలా చాలా చక్క కొత్తగా ఈ యొక్క సూర్యగ్రహణం తర్వాత ఉండబోతోందని చెప్పుకోవచ్చు సంతాన కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూల ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి లక్ష్యాలను సాధించటంలో మీ సామర్థ్యాలు మెరుగుపడతాయి మీ పిల్లలు వారి రంగాల్లో బాగా రాణిస్తారు భాగస్వామితో కెరియర్ లో ప్రమోషన్ లేదా మార్పు ఉంటుంది అదేవిధంగా మీ జీవన పరిస్థితుల్లో కూడా మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ మేషరాశి వారు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కూడా కొనుగోలు చేసే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఫలితాలనేవి కనబడబోతూ ఉన్నాయి ఇక విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ ఉండకపోవచ్చు కూడా ఊపిరితిత్తులు మరియు పొట్టకు సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి అయితే కొందరికి చర్మ మూత్రపిండాలు లేదా మధుమేహానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారంలో ఉన్న వారికి కొంతకాలం ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ ఒక మూడు వారాల తర్వాత మాత్రం అద్భుతమైన సమయంగా చెప్పబడుతోంది ఈ సూర్యగ్రహణం వెళ్లిన తర్వాత మొదటి రెండు వారాలు తమ వ్యాపారంలో సాధారణ వృద్ధిని చూస్తూ ఉంటారు అయితే తరువాత మాత్రం వారి వ్యాపారం పెరుగుదలని చూస్తారు మీ భాగస్వామి మద్దతుతో మీరు విజయవంతమైనటువంటి కాలాన్ని కలిగి ఉండడం జరుగుతుంది ఎవరైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా ఇప్పటికీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్టయితే వారు రెండు వారాల తర్వాత పనిని ప్రారంభించవచ్చు ఇక విద్యార్థుల విషయానికి వస్తే చాలా అద్భుతమైన సమయం వీరికి ఉండబోతోంది చదువుపై ఆసక్తి పెరిగిన వారు తమ విద్య పనితీరులో పెరుగుదలని కూడా గమనిస్తారు పోటీ పరీక్షలు రాయడం వల్ల వీరు విజయాన్ని కూడా సాధిస్తారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి ఈ యొక్క మేషరాశి వారు వారి జాతకంలో వచ్చే మార్పుల్ని చూడబోతూ ఉన్నారు ఇక రాహువు సొంత రాశిలో సంచరించడం కేతు ఏడో ఇంట్లో సంచరించడం రాహు సంచారం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా మీరు పెరుగుతుంది ఆ కొత్త విషయాలు తెలుసుకోవటం వల్ల కూడా మీ యొక్క జీవితానికి చాలా మంచి జరగబోతోందని చెప్పుకోవచ్చు రాహువు మీకు అనవసరమైన చింతల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఏడవ ఇంట్లో కేతు సంచారం వలన ఇక వైవాహిక జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరత ఎంతైనా కనిపిస్తోంది వివాహం చేసుకోబోయే వ్యక్తులు జీవిత భాగస్వామి ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నాయి అయితే మేషరాశి వారు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన అవసరత కనిపిస్తోంది ఇక అదే విధంగా ఉదర సంబంధిత సమస్యలను తెచ్చిపెట్టగలుగుతుంది అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది సరైన బడ్జెట్ ప్రణాళిక ఉంటేనే ఇది వరకు కూడబెట్టినటువంటి సంపద కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీకు అదేవిధంగా శని సంచారం అనేది మీ లావగృహంలో ఉంటోంది వ్యాపారవేత్తలు ప్రత్యేక ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి పన్నెండవ ఇంట్లో బృహస్పతి సంచారం వల్ల విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి లేదా విదేశీ కంపెనీల్లో పనిచేసేవారికి చాలా బాగుండబోతోంది అంటే ఆర్థిక పరమైనటువంటి బలం అనేది ఈ మేషరాశి వారికి చేకూరబోతోందని అర్థం ఇక వినోదాలు ప్రయాణం శుభకార్యాలపై ఎక్కువ ఖర్చు చేస్తారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అదే విధంగా మీరు చేసే పనుల్లో మీ కుటుంబ జీవితంలో సయోజ కుదరక కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి లేదంటే మాత్రం కొద్దిగా మీరు కంట్రోల్ తప్పినా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన వారు తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరత ఎంతైనా కనిపిస్తోంది ఇక పరిహారంగా అంటే కొన్ని కొన్ని చికాకులు ఉన్నాయి కాబట్టి వాటికి పరిహారంగా మేషరాశి వారు హనుమాన్ చాలీస పారాయణం చేయడం మంచిది శనివారం పేదవారికి సహాయం చేయాలి గురువుల్ని గౌరవించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో సమస్యల్ని అధిగమించగలిగేటటువంటి బలం అనేది వీరికి చేకూరుతుందనమాట మరి చూశారు కదా మేషరాశి వారి యొక్క జీవితంలో సూర్యగ్రహణం తర్వాత రాబోయేటటువంటి మార్పులు ఏంటి అనేది అదే విధంగా కొత్త వ్యక్తి వల్ల వీరి జీవితంలో మార్పు వస్తుంది అన్నారు ఆ వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పుకుందామండి మీరు కొత్త కొత్త ఏదైనా మీరు ఏదైనా కొత్త వ్యాపారాల్లో అడుగు పెట్టాలి అనుకున్నా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కొత్త వ్యక్తితో మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించద్దు సింగిల్ గాని అంటే సోలో గాని మీరు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టండి ముఖ్యంగా స్త్రీల పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షితులు కాకండి మీ యొక్క జీవితంలో అనుకోని మార్పులు అనేవి స్త్రీ వల్లే రాబోతున్నాయి కాబట్టి అది ఏ పరంగానైనా కావచ్చు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి